హలో అన్న నమస్తే అన్న స్వాగతం సుస్వాగతం అల్ఫాడాన్ గేమింగ్కి అయితే స్వాగతం నేను మీ అల్ఫాడాన్ని అండ్ ఫైర్ మ్యాక్స్ అయితే ఈరోజు ఓపెన్ అవుతుంది ఆ ఓపెన్ చేసుకున్న అందరూ కూడా ప్రతి ఒక్కరు లాగిన్ అవ్వండి అండ్ దీంట్లో వచ్చేసి చాలామందికి డౌట్లు ఉన్నాయి ఏంటంటే మన ఫ్రీ ఫైర్ అకౌంట్తో పాత అకౌంట్తో మనమైతే ఫ్రీ ఫైర్ మ్యాక్స్లో లాగిన్ అవ్వచ్చు అని అడిగారు చాలామంది అవ్వచ్చు అన్న లాగిన్ అవ్వచ్చు దానికి సంబంధించి నేను చూపిస్తున్నాను అండ్ ఇంకా చాలా డౌట్లు అడిగారు అన్నింటికి క్లారిఫై ఇస్తాను అండ్ నేనైతే ఇప్పుడు లాగిన్ అవుతున్నాను మీ ముందే ఇంకో లాగిన్ అవినా అండ్ అల్ఫాడాన్ వైటీ అని వచ్చింది చూసారా నేను ఫ్రీ ఫైర్ అకౌంట్తోనే లాగిన్ అవుతున్నా మీ కాళ్ళ ముందే ఫైర్ అకౌంట్తోనే అండ్ మనం అయితే లాగిన్ అయ్యాం అండ్ ఫస్ట్ ఫస్ట్ టాప్ ఈవెంట్ అయితే వచ్చింది ఒకటి ఇది ఇచ్చిండు కటాన అనే స్కిన్ ఇచ్చిండు టూ హండ్రెడ్ డైమండ్స్కి అండ్ బ్లాక్ వింగ్స్ ఉంది కదా మనకి బ్యాగ్ అలాగే వైట్ వింగ్స్ ఇచ్చిండనమాట ఫైవ్ హండ్రెడ్ డైమండ్స్కి ఓకే ఇదైతే అయిపోయింది ఇది వచ్చేసి సేమ్ టు సేమ్ ఫ్రీ ఫైర్లో ఏదైతే ఇచ్చారో అదే ఉంది వీలు అండ్ ఇది వచ్చేసి మనకి రూమ్ కార్డు క్రాఫ్ట్ ల్యాండ్ ఏదైతే ఉందో అదే ఉంది ఇక్కడ అండ్ మెస్మనైజ్ నైట్స్ అన్నదే మనకి ఎలైట్ పాస్ అనమాట ఓకే ఎలైట్ పాస్ కూడా వద్దు మనకి మనమైతే ఇంకోటి చూ వచ్చాం కదా ఇది ఒక లాబీ అనమాట సేమ్ టు సేమ్ అక్కడ ఏదైతే ఉందో ఇక్కడికి మన అకౌంట్లోకి సేమ్ టు సేమ్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది భయ్యా ఒక క్లియర్గా చెప్తున్నాను అక్కడ ఏదైతే ఉందో అదే సేమ్ టు సేమ్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోద్ది అకౌంట్ వచ్చేసి అండ్ ఇక్కడ వచ్చేసి మనం చేయడానికి ముందు చూసారా ఇంకా ఇప్పుడు లైక్ ఇది ఇది డ్రాగ్ చేయాలన్నమాట ఇలాగ ఇలా పైకి వస్తాయి అండ్ నెక్స్ట్ ఇది ఉందా ఇది డ్రాగ్ చేయాలన్నమాట ఇలా ఇంక ఇలా డ్రాగ్ చేస్తే ఇది వస్తుంది మన దగ్గర ఉన్న రేర్ ఐటమ్స్ రేర్ ఐటమ్స్ మన దగ్గర ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ అంటే మెయిన్ లెజెండరీ ఐటమ్స్ చాలా తక్కువ మంది దగ్గర ఉండేవి అండ్ ఇది ఉందా ఇది తెచ్చి ఇంకో షార్ట్ గన్ ఉందా షార్ట్ గన్ తెచ్చి ఇలా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట ఆ రెల్సా షార్ట్ గన్ వద్దు నాకు వద్దు షార్ట్ గన్ పెట్టుకోపోతాం అంటే ఇంక ఇది చూసి ఎలా పెట్టుకోవచ్చు మీకు అర్థమైందా ఈ ఈ టైప్ అనమాట ట్రాక్ చేసుకుని పెట్టుకోవడమే అండ్ మన దగ్గర ఉన్న దాంట్లో నేను అది తెలిసి షార్ట్ గన్ పెడతాం బెస్ట్ ఫ్రెండ్ ఏఆర్ పెట్టేస్తాం కాబట్టి ఇంక షార్ట్ గన్ పెట్టేస్తాం అండ్ మనకు వచ్చేసి ఇది లాబీలోకి అయితే ఎలా వస్తుందన్న చూద్దాం అండ్ బ్యాక్కి వెళ్దాం లాబీలో అయితే వెనకాల గన్స్ చూసారు కదా అండ్ ఇక్కడ కార్ ఉంది కదా ఇక్కడ కార్లోనే మన స్కూల్ పెట్టుకోవచ్చు ఇంకా లైక్ కార్స్లో లాబీ మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఈ లాబీని మనం డిజైన్ చేసుకోవచ్చు మన దగ్గర ఉన్న కార్స్ని పెట్టుకోవచ్చు ఇలాగ ఇది నైస్ ఆటో రొటేట్ కూడా అవుతూ ఉంటుంది ఇది దానికదా ఆటో రొటేట్ అవుతూ ఉంటుంది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఆటో రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట అండ్ అలైట్ పాస్కి సంబంధించి ఇక్కడ ఇచ్చింది ఇచ్చిండీ అండ్ న్యూ ఎలైట్ పాస్ అనమాట ఇది న్యూ ఎలైట్ పాస్ది ఇంకా ఓపెన్ అవ్వలేదు అవుతుంది అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు క్లియర్గా చెప్పాల్సింది దానికి దీనికి డిఫరెన్స్ అయింది ఓన్లీ గ్రాఫిక్స్ మాత్రమే అకౌంట్స్ ఏ మాత్రం డిఫరెంట్ అవ్వవు అండ్ ఇంకొక డౌట్ ఉంది చాలామందికి డౌట్లు అయితే ఉన్నాయి ఇంక ఇది రొటేషన్ చూసారు కదా బాగుంది ఇది అండ్ చాలామందికి డౌట్స్ ఏంటంటే దీంట్లో ఏమైనా కొత్తగా వస్తున్నాయా ఏంటి ఇంకేంటి దాంట్లో ఉన్నవాళ్ళు దీంట్లో ఆడొచ్చా ఆ ఫ్రెండ్స్తోని అన్న ఒక డౌట్ ఉంది అండ్ అన్న ఫ్రీ ఫైర్లో ఉన్నవాళ్ళు ఫ్రీ ఫైర్ మ్యాక్స్లో ఆడొచ్చు ఫ్రీ ఫైర్ అకౌంట్లో లాగిన్ అయిన ఉన్న వాళ్ళతోని ఫైర్ మ్యాక్స్లో ఆడొచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు మనకి మనకి దాంట్లో ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు మనకి ఇక్కడ డిస్ప్లే అయ్యారు దాంట్లో ఏదైతే గైల్డ్ ఉందో మంది ఆ గైల్డ్ ఇక్కడ డిస్ప్లే అయింది ఆ రివార్డ్స్ కూడా ఇక్కడ వస్తుంది చూశారు కదా అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ అంటే ఏం లేదన్నా ఏం లేదు ఓన్లీ గ్రాఫిక్స్ మారుతాయి సెట్టింగ్స్ మారుతాయి మనకు సంబంధించింది ఏంటంటే మన మనకి ఒకవేళ మనం ఫ్రీ ఫైర్ వాళ్ళతో ఆడితే మనకి ఫ్రీ ఫైర్ మ్యాథ్స్ వెర్షన్ మనకు కనబడితే వాళ్ళకి ఫ్రీ ఫైర్ వేర్షన్ కనబడతాయి లైక్ ఇంక వీళ్ళందరూ కూడా ఫ్రీ ఫైర్ ఆడుతున్నారు ఫ్రీ ఫైర్ మ్యాక్స్ కాదు చాలా వరకు కొంతమంది ఫ్రీ ఫైర్ ఆడుతున్నారు కొంతమంది ఫ్రీ ఫైర్ మ్యాక్స్ ఆడుతున్నారు అండ్ ఇప్పుడు వీళ్ళు ఉన్నారు లైక్ వంశీ ఉన్నారు ఉన్నారనుకోండి వాళ్ళు ఓ మాట్లాడితే దానికి బ్రెస్ అయిపోతుంది అండ్ దీంట్లో మార్చి లేదు సౌండ్ ఎఫెక్ట్స్ మారినాయి అన్న బాగా మారినాయి సౌండ్ ఎఫెక్ట్స్ అన్నవి అండ్ స్టోర్లోకి వెళ్తాం ఏమన్నా కొత్త ఇచ్చాడేమో అని చెప్పి కొత్త వంటివి ఏం లేవన్నా నార్మలే దాంట్లో ఫ్రీ ఫైర్లో ఏదైతే ఉన్నాయో దీంట్లో కూడా సేమ్ టు సేమ్ ఐటమ్స్ ఉన్నాయి ఓన్లీ అక్కడికి ఇక్కడికి వచ్చేసి నాకు తెలిసి అక్కడ కూడా మారిపోయి ఉంటుంది ఈరోజు నేను చూడలేదు ఈ ఐటమ్ దీని పేరు ఏంటంటారు ఏంటి టాపప్ ఈవెంట్ అక్కడ కూడా మాట్లాడుతుంది నేను ఇంకా ఓపెన్ చేయలేదు ఇది ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ ఏం లేవు ఇది వచ్చేసి మనకి లక్ రాయల్ అన్నది అక్కడ చేంజ్ అవుతుంది ఇక్కడ చేంజ్ అవుతుంది సేమ్ టు సేమ్ అక్కడ కూడా సేమ్ టు సేమ్ లక్ రాయల్ వచ్చి ఉంటుంది అండ్ అదనమాట దానికి దీనికి డిఫరెన్స్ అంటూ ఉంటే మీకు క్వశ్చన్ ఆ ఫ్రీ ఫైర్లో ఫ్రెండ్స్తో అయితే మాత్రం మనం ఆడుకోవచ్చు కన్ఫామ్ మన ఫ్రెండ్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉంటారు ఇక్కడ వాళ్ళతో ఆడొచ్చు వాళ్ళతో వెళ్ళొచ్చు మనం ఇక్కడ ఉన్నాం కదా లైక్ మన రెడ్డి బ్రౌన్ పిలుద్దాం రెడ్డి బ్రౌన్ పిలుద్దాం రెడ్డి బ్రౌన్ పిలుద్దాం ఆయన దేంట్లో ఉన్నాడో కనుక్కుందాం ఫ్రీ ఫైర్లో ఉన్నాడో ఫ్రీ ఫైర్ మ్యాక్స్లో ఉన్నాడు అంటే చాలామందికి ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అవ్వదు అండ్ లేకపోతే ద్రావిడం పిలుద్దాం యా ద్రావిడ్ వచ్చిండు మాట్లాడదాం ద్రావిడ్తో హలో ద్రావిడ్ బ్రో ద్రావిడ్ బ్రో హలో మాట్లాడు హలో ద్రావిడు ఇప్పుడు నువ్వు దేంట్లో ఉన్నావు ఫ్రీ ఫైరా ఫ్రీ ఫైర్ మ్యాక్సా ఫ్రీ ఫైర్ ఫ్రీ ఫైర్లో ఉన్నాడు చూశారు కదా తనైతే ఫ్రీ ఫైర్లో ఉన్నాడు మనం అయితే ఫ్రీ ఫైర్ మ్యాక్స్లో ఉన్నాం ఫ్రెండ్స్ అయితే మనం ఇన్వైట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్తో అయితే మనం ఆడొచ్చు వాళ్ళు ఫ్రీ ఫైర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి కనిపించేది ఫ్రీ లా కనిపిస్తుంది నేను ఫ్రీ ఫైర్ మ్యాక్స్లో ఉన్నాను కాబట్టి నాకు ఫ్రీ ఫైర్ మ్యాక్స్ వ్యర్సే కనబడుతుంది దానికి దీనికి డిఫరెన్స్ అంటూ ఏంటో లేదు ఏ ఓకేనా అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మందికి ఇదే డౌట్ మెయిన్ డౌట్ ఫ్రెండ్స్తో ఆడొచ్చా ఫ్రీ ఫైర్ ఆడే వాళ్ళతో ఫ్రీ ఫైర్ మ్యాక్స్ వాళ్ళు ఆడొచ్చా అని డౌట్ అయితే ఉంది అదైతే ఇప్పుడుతో మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ద్రావిడ్ బాయ్ బాయ్ మళ్ళీ వస్తా ఆ డౌట్ కూడా క్లియర్ అయిపోయింది కదా మీకు ఆ డౌట్ కూడా క్లియర్ అయిపోయింది కదా మీకు ఇంకా ఇంకా కొన్ని సెట్టింగ్స్లోకి చూద్దాం సెట్టింగ్స్ ఏమేమి ఉన్నాయన్న దే సెన్సిటివిటీ లేని కంట్రోల్స్ అన్నీ సేమ్ టు సేమ్ అక్కడ ఏదైతే ఉందో ఇక్కడికి దిగిపోయింది అది అండ్ కాకపోతే దీంట్లో పెర్ఫార్మెన్స్కి సంబంధించినవి ఏమన్నా ఉన్నాయా అంటే ఏం అన్నా అన్నీ కూడా సేమ్ టు సేమ్ వచ్చినాయి అక్కడికి ఎక్కడికి సేమ్ ఇంకా ఫ్రీ ఫైర్ మ్యాక్స్ ఇంకా ఇది ఇచ్చిండు లాగిన్ వీడియో ఆన్లో ఉంది అండ్ లాబీ స్టైల్ డైనమిక్ క్లాసిక్ కాదు ఆడియో స్టైల్ న్యూ ఎస్ యానిమేషన్ న్యూ విజువల్ ఎఫెక్ట్స్ ఆన్ హెచ్డి యాక్స్ ఆన్ ఇదే అన్నమాట మీరు ఏమన్నా ఫ్రీ ఫైర్ మ్యాక్స్లో చేంజ్ చేసుకోవాలనుకుంటే మీకు దానికి దీనికి చేంజెస్ ఉన్నాయంటే సెట్టింగ్స్లోని ఇదే అనమాట ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అని చెప్పి ఎఫ్ఎఫ్ మ్యాక్స్ అని అని చూశారు అదే మీకు ఫ్రీ ఫైర్ మ్యాక్స్కి ఉన్న డిఫరెన్స్ అయితే వచ్చేసి అది ఒక్కటే సెటింగ్స్లోని ఈ సెట్టింగ్స్ని చేంజ్ చేసుకుంటే అక్కడ ఫ్రీ ఫైర్ మ్యాక్స్కి ఫ్రీ ఫైర్కి డిఫరెన్స్ ఉంటుంది ఓకేనా మీకైతే క్లియర్ అనుకుంటున్నాను ఇక్కడతోని అండ్ క్యారెక్టర్స్ వచ్చేసి ఏమైనా చేంజ్ చేశాడంటే క్యారెక్టర్స్ వచ్చేసి ఏం చేంజ్ చేయలేదు క్యారెక్టర్ సంబంధించిన సేమ్ టు సేమ్ ఉంది అండ్ అమౌంట్స్ వచ్చేసి అమౌంట్స్ కూడా సేమ్ టు సేమ్ ఉన్నాయి దానికి దీనికి డిఫరెన్స్ ఏం లేదు వెపన్స్ వచ్చేసి వెపన్స్ ఏమైనా కొత్త స్లాట్స్ ఇచ్చాడంటే లేదు మన దగ్గర ఉన్న స్లాట్స్ ఏమున్నాయి మన దగ్గర ఏవైతే గన్స్ వచ్చినా ఏవో వచ్చినాయి అండ్ ఎఫ్ఎఫ్ మ్యాక్స్ వచ్చేసి ఓకే ఇది మనకి ఎలా క్లైమింగ్ రివార్డ్స్ ఉన్నాయి ఆ క్లైమ్ రివార్డ్స్ అందరూ క్లైమ్ చేసుకోండి ఈ స్పోర్ట్స్కి సంబంధించింది ఏం లేదు అండ్ ఈవెంట్స్లో ఏమైనా కొత్తగా ఉన్నాయంటే అది లేదు అంతా ఓకే అంతా ఒకటే చేంజెస్ ఏం అనిపించట్లేదు నాకు ఫ్రీ ఫైర్ మ్యాక్స్ దానికి గేమ్లో చూద్దాం ఒక గేమ్ ఆడి చూద్దాం ఒక గేమ్లోకి వెళ్దాం ఒక గేమ్లోకి వెళ్దాం గేమ్ ఆడేసి చూద్దాం ఓకేనా మనమైతే లాబీలోకి వచ్చేసాం లాబీ ఏమైనా చేంజ్ అయ్యిందంటే సేమ్ టు సేమ్ లాబీ అక్కడికి ఇక్కడికి బట్ ఇంకో యానిమేషన్ చేంజ్ అయ్యింది చూసారా యానిమేషన్ చేంజ్ అయ్యింది అంటే స్క్రీన్ కూడా సెట్టింగ్స్ కూడా సంథింగ్ యానిమేషన్ చేంజ్ అయ్యింది మీరు చూడవచ్చు అంటే సెట్టింగ్స్ మార్నింగ్ అన్నా కస్టమర్ కింద కస్టమర్ కస్టమెచ్ ఇవన్నీ మార్నింగ్ కస్టమ్ హెచ్డి మారిపోయింది సెట్ చేయాలి దాన్ని కస్టమ్ హెచ్ సెట్ చేద్దాం ఫస్ట్ సౌండ్ సెట్టింగ్స్ అన్నీ మార్ని అండ్ కస్టమ్ హెచ్డి సెట్ చేయకపోతే అస్సం అయిపోతాం అనుకుని చెప్తున్నాను ఏందన్న ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటానికి లేదు మనమే సెట్ చేసుకోవాలి దీన్ని ఒక నిమిషం అంతలోకి మీకు రివ్యూ కోసం అని తర్వాత నేను సెట్ చేసుకుంటాను దాంట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని అది సెట్ చేసుకుంటాను కస్టమ్ హెచ్డి అన్నీ కూడా మారినాయి అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా చాలా చేంజ్ అయినాయి అండ్ ఇవన్నీ కూడా రీసెట్ అయిపోయినాయి కదా కొత్త యాప్ కదా అండ్ ఆటోపిక్ ఆటోపిక్ ఆఫ్ అన్ని డిస్ప్లే వచ్చేసి సౌండ్ ఎఫెక్ట్స్ ఈ మారినాయి మనకి మనకు లాబీకి వచ్చేసి ఫ్రీ ఫైర్ యాడివల్ లాబీ వస్తుంది ఫ్రీ ఫైర్ మ్యాక్స్ యాడివల్ కాదు ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అది ఇది అని తేడా ఏం లేదు మనకు గన్ గన్స్ కొంచెం సేమ్ టు సేమ్ బట్ రన్నింగ్ పొజిషన్ రన్నింగ్ ఇవన్నీ కూడా కొంచెం చేంజ్ అయినాయి అండ్ గన్ ఎక్విప్ వాటికి సౌండ్స్ చేంజ్ చేయని మీరు చాలా టోర్నమెంట్ మ్యాచెస్లో చూసే ఉంటారు నాకు తెలిసినంత కోరుకుని ఆ టోర్నమెంట్ మ్యాచెస్ టైప్లో ఉంటుంది అంటే ఈ నేను సెట్ చేసుకోవాలి కన్ఫర్మ్ ఏ ఎలా ఆడినా కానీ నార్మల్గా ఆడుతున్నాను తప్ప ఇంకేం లేదు ఎందుకంటే నార్మల్ ఇది ఆడేస్తున్నాను నేను అబ్బా అబ్బా సౌండ్ బల వస్తుందన్నా మన సెట్టింగ్స్ ఆ పాత సెట్టింగ్స్ ఏమేమి ఉన్నాయి అవి దీంట్లోకి అయితే లాగేది వస్తుందో రాదన్నా చూడాలి నాకు తెలిసి రాకపోవచ్చు ఓ మారిందన్న సౌండ్ మారింది ఎంపీ ఫార్టీ సౌండ్ అండ్ ఆహా ఇది కూడా సౌండ్ మారింది ఎయర్గన్ వచ్చేసి అండ్ చూశారు కదా ఎలా బొరితోన్నాడా ఎక్స్పీరియన్స్ అయితే వేరు ఉంది దానికి దీనికి ఇవే డిఫరెన్స్ ఉన్నాయి అండ్ దేనిది దానిది సెపరేటు అండ్ రీలోడ్ది ఎలా చూద్దాం రీలోడ్ సేమ్ టు సేమ్ సేమ్ టు సేమ్ డిఫరెన్స్ ఏం లేదు రీలోడ్కి సంబంధించిన అంతవన్నీ ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే ఓకే స్లాష్ ఫ్రీజ్ పీక్ లైన్ కూడా dekh le chhod na na peak le enemy emanna dikhte వాళ్ళు కొట్టడం అయిపోవడం ఏదో జరుగుద్ది కదా వీక్లో ఎనిమి దిగలేదు అసలు సెట్టింగ్స్ ఏం నేను చేంజ్ చేయలేదు సారీ మర్చిపోయి నేను నేను డైరెక్ట్ ఇంకా గేమ్ ఓపెన్ అయిన వెంటనే మీకు రికార్డ్ చేసి చూపించాను అనమాట ఓపెన్ అవుతుందన్న చచ్చిపోవడం కూడా వెరైటీగా చచ్చిపోయాడు అన్న నాకు తెలిసి మామూలు ఫ్రీ ఫైర్ ఆడుతున్నట్టుకున్నాడు తిన్ను మన వచ్చేసి దీంట్లోనే నాకు చేంజెస్ ఏం కనపడలేదు మరి నాకు తెలిసి ఈ సెట్టింగ్స్ నేను చేంజ్ చేయలేదు కదా చూద్దాం అదనమాట మొత్తం ర్యాంక్లు ఇవన్నీ సేమ్ టు సేమ్ అన్న అక్కడితే అక్కడితే సేమ్ టు సేమ్ గ్రాఫిక్స్కి సంబంధించినవి మారుతున్నాయి గ్రాఫిక్స్ అవి మారుతున్నాయి అంతే అందుకు మించి ఇంకేం లే ఏంటి వేరే లేదు కావాలనుకున్న వాళ్ళు అది వాడుకోవచ్చు లేకపోతే ఇదన్నా ఆడుకోవచ్చు రెండు వాడచ్చు రెండు వాడుకోవాలంటే మేము ఇష్టం రెండు వాడుకోవచ్చు నో ప్రాబ్లం బట్ ఇది నేను చూడలేదు డౌన్లోడ్ సెట్టింగ్స్ అని డౌన్లోడ్ చేశాను అది మర్చిపోయింది నేను డౌన్లోడ్ చేయాల్సిన విషయం మర్చిపోయింది నేను సౌండ్స్ ఓకే ఇది యాక్సెప్ట్ యాక్సెప్ట్ ఫ్రెండ్ రికమెండేషన్ యాక్సెప్ట్ సో మ్యాక్స్ ఒకటే ఓకే నిమిషం పెట్టాడు ఇవి వచ్చేసి డౌన్లోడ్ చేసాం కదా అండ్ కస్టమర్ హెచ్డి వచ్చిందా వచ్చేసిందన్న కస్టమ్ హెచ్ఈడి కూడా వచ్చేసింది నైస్ డౌన్లోడ్ ఉంది కదా అక్కడ అదే అనమాట ఇంక ఇది నాకు నేను ఆ మ్యాటర్లో మర్చిపోయాను సెటింగ్ సింక్ అని ఉంది కదా సెట్టింగ్ సింక్లో డౌన్లోడ్ కొట్టేయండి మనకి దాంట్లో ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది దీంట్లోకి ఓకేనా దాంట్లో అక్కడ ఏ సెట్టింగ్స్ అయితే ఉన్నాయో ఆ సెటింగ్స్ అన్నీ వచ్చేస్తాయి ఇక్కడికి వాటికి సంబంధించిన వచ్చేస్తాయి అదే సంగతి మ్యాథ్స్ ఓపెన్ అంట అన్న మ్యాథ్స్ ఓపెన్ అని చెప్పిండు అన్న ఇదే అన్న ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో ఆడగండే నేనైతే కామెంట్స్లో రిప్లై ఇచ్చేస్తాను చూసి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అన్న హోపీ గైస్ ఎంజాయ్ ద వీడియో ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసి లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఫేస్బుక్లో కూడా ఫాలో అన్నా ఎవరు ఫాలో అవ్వట్లేదు ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో థ్యాంక్ యూ సో మచ్ అన్న హోపీ గైస్ ఎంజాయ్ ద వీడియో లవ్ యూ అన్న బాయ్ అన్న టాటా బాయ్ బాయ్ సీ యూ